హాయ్ కమెండోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ రోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా, ఆన్సర్ కి ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా సెకండ్ రిజెక్టెడ్ లిస్ట్ ఏమైనా ఉందా, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం మనం. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. అయితే ఎవరైతే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానివచ్చు, రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు రైల్వేలో ఆల్ జాబ్స్ ఏఎల్పి టెక్నీషియన్ వంటి నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన యాప్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్సులో డౌన్లోడ్ జాయిన్ అయ్యి మీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లో ప్రిపరేషన్ ఆపేస్తాము అని అనుకుంటే మీరు తప్పిదం చేసినట్టే. ఎందుకంటే మనకి జాబ్ వచ్చినంత వరకు కూడా ప్రిపరేషన్ని స్టాప్ చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్, మీరు చదువుకున్నదంతా కూడా జీరోకి వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కనుక జాబ్ వచ్చినంత వరకు కూడా మీరు ప్రిపరేషన్ని ఎంతో కొంత ఫుల్ ప్లెజ్డ్గా కాకపోయినా సరే కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రెజెంట్ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే ఉంది. సో కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ కూడా తొందరలోనే కంప్లీట్ చేయడానికే బోర్డు చూస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది ఆగస్టులో రాబోతుంది. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుంది కనుక ఈ యొక్క ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు స్పీడప్ అవుతుంది. ఏది ఇప్పుడు జరుగుతున్నటువంటి నోటిఫికేషన్, ఏదైతే ఎగ్జామ్ అయిపోయి కొన్ని కారణాల వల్ల నార్త్లో రీ ఎగ్జామ్ జరిగిందో, రీ ఎగ్జామ్ అనేది 30th కంప్లీట్ అయిపోయిందండి, నార్త్లో కొన్ని సెంట్రల్కి 30th కంప్లీట్ అయిపోయింది. సో ఆ ఎగ్జాము, ఆ ప్రాసెస్ అనేది తొందరలోనే కంప్లీట్ చేయడానికి బోర్డు చూస్తుంది. కనుక మీకు ఫిజికల్ డేట్స్ లేదా ఇప్పుడు ఆన్సర్కి డేట్ కానివచ్చు, స్కోర్ కార్డ్ కానివచ్చు, ఫిజికల్ డేట్స్ కానివచ్చు, మెడికల్ డేట్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా ప్రక్రియ తుది వేగంగా జరిగే అవకాశం ఉంది. కనుక మనం ఎటువంటి నెగ్లిజెన్సీ చేయకుండా మన ప్లాన్ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఒక విషయం చూడండి, ప్రీ ఎగ్జామ్ ఆల్రెడీ మనకి 30th మార్చ్లో కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా రిజెక్టెడ్ లిస్ట్ అయితే వచ్చింది మనకి. ఈ యొక్క రిజెక్టెడ్ లిస్ట్లో చాలామంది అడుగుతున్నారు, చూసుకున్నారు మన సౌత్లో ఎంతమంది ఉన్నారో అన్నది చూసుకున్నారు అందరూ, ఎందుకు వచ్చింది, ఫోటో బ్లర్ కానీ ఫోటో బాగా పెట్టకపోవడం వల్ల కానీ రిజెక్ట్ అయింది. అయితే కొంతమందికి డౌట్, నా పేరు లేదు మరి నేను ఇంకా సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు అనమాట చాలామంది, నాకు కామెంట్ చేస్తున్నారు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్లో కూడా అడగడం జరిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రిజెక్టెడ్ లిస్ట్ అనేది ప్రాసెస్లో ఎక్కడికక్కడ రిజెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఫిజికల్లో రిజెక్షన్ జరుగుతాయి, మెడికల్లో రిజెక్షన్ జరుగుతాయి, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రిజెక్షన్లో జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి రిజెక్టెడ్ లిస్ట్ అనేది ఎక్కడ, ఎప్పుడుది, కేవలం మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో తప్పిదం వల్ల వచ్చింది మాత్రమే. ఈ ఫోటో తప్పిదాలు కానివచ్చు, ఇంకా ఏదైనా సమ్ అప్లికేషన్ ప్రాసెస్లో తప్పులు చేసినప్పుడు వచ్చినటువంటి రిజెక్టెడ్ లిస్ట్ అనేది, ఈ రిజెక్టెడ్ లిస్ట్లో మళ్ళీ మీకు సెకండ్ రిజెక్టెడ్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, సెకండ్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఈ రిజెక్టెడ్ లిస్ట్లో అందుకే అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని అంటున్నాను. అయితే ఈ రిజెక్టెడ్ లిస్ట్కి ఏమైనా చేయొచ్చా, మేము మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అటువంటి అప్లికేషన్స్ అనేవి మళ్ళీ ఏమీ ఉండవు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి మీరు ప్రిపేర్ అవ్వడమే. అయితే కొద్దిగా తక్కువ మందికి, అంటే మనగా మన సర్కిల్లో ఉన్న వాళ్ళు తక్కువ మందికి అయితే రిజెక్షన్ అయింది, సో అది వెరీ గుడ్. అయితే సెకండ్ రిజెక్టెడ్ లిస్ట్ అయితే ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫిజికల్కి వెళ్ళేటప్పుడు కానీ మెడికల్కి వెళ్ళేటప్పుడు కానీ మీ బయోమెట్రిక్ కానీ మీ సర్టిఫికెట్స్ కానీ అన్నీ కూడా సరిగ్గా సబ్మిట్ చేయనట్లయితే మళ్ళీ మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రాసెస్ అయినంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి. అంతే తప్ప అదేవిధంగా నేను ఫిజికల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి, మెడికల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్లు తీసుకోవాలి, అదేవిధంగా ఫిజికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ నేను మీకు వీడియోల రూపంలో చేయడం జరుగుతుంది. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా మీరైతే జాబ్ సాధించగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. అయితే అదేవిధంగా ఈ ఆన్సర్కి డేట్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి, హౌ మెనీ మెన్ ఆర్ ఉమెన్, ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టార్టెడ్ యువర్ ప్రాక్టీస్ రన్నింగ్, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటికి, ఎంతమంది స్టార్ట్ చేశారు, లేదా ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా లేదు, నేను ఆన్సర్కి స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాతనే ఫిజికల్ స్టార్ట్ చేస్తాను అని అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆన్సర్కి వచ్చిన తర్వాత నేను రన్నింగ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క రన్నింగ్ ఏదైతే ఉందో, మెన్ 5 km 24 మినిట్స్, ఉమెన్ 1600 మీటర్స్ 8.5 మినిట్స్ అయితే ఖచ్చితంగా వేయలేరండి. ఎందుకు వేయలేరు అంటే ఇది వేసవికాలం, మీకు స్టార్ట్ అయ్యేది కూడా వేసవికాలంలో స్టార్ట్ అవుతుంది. మీరు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తారు, ఈ యొక్క రన్నింగ్ ఏ టైంలో వేస్తారో మీకు తెలియదు అక్కడ. సో మీరు ఇక్కడ 24 మినిట్స్లో వేయగలిగితే మీరు అక్కడ 26 మినిట్స్ పడే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా మెన్ ఉమెన్ కూడా 8.5 మినిట్స్ లో ఒకవేళ వేయగలిగితే ఆ ఎండ వల్ల కానివచ్చు, రాత్రి నిద్ర వల్ల కానివచ్చు, ఉదయం ఫుడ్ వల్ల కానివచ్చు, ఇంకే కారణాల వల్ల అయినా సరే లేట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క స్టామినాను పెంచుకోవాలి, మీ యొక్క ఎండ్యూరెన్స్ని పెంచుకోవాలి. అప్పుడే మీరు ఫిజికల్ టైంలో ఈవెంట్స్ బాగా వేయగలుగుతారు, పాస్ అవ్వగలుగుతారు, క్వాలిఫై అవ్వగలుగుతారు. లేని ఎడల మీకు డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో మీరు ఫిజికల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదో ఫిజికల్ నేను క్వాలిఫై అయిపోతాను అని అనుకుంటే మీరు తప్పిదం చేసినట్టే. మనం అనుకున్నంత మాత్రాన అవ్వదు, ప్రాక్టీస్ వితౌట్ ప్రాక్టీస్ ఏమీ చేయలేము మనం. సో ఖచ్చితంగా ఫిజికల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి, ఓకేనా? రైట్. అయితే ఫైనల్గా ఆన్సర్కి డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, యాక్చువల్గా ఏ ఎస్ఎస్సి తీసుకున్నా సరే, ఏ ఎస్ఎస్సి తీసుకున్నా సరే, సిజిఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, జీడి, ఇలా జూనియర్, జేఆర్, ఇలాగా జేఈ, ఇలాగే పలు రకాల నోటిఫికేషన్లు చూసుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ వన్ వీక్ నుంచి 2 వీక్స్ మధ్యలోనే మీకు ఒక ఆన్సర్ కీ అనేది వస్తుందన్నమాట. అంటే ఒక రోజు నుంచి 14 రోజుల లోపల మోస్ట్లీ 7th or 8th days అనేది వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, మ్యాక్సిమం ఏప్రిల్ టెన్త్ లోపే రావచ్చు ఈ యొక్క ఆన్సర్ కి రిజల్ట్. మిస్ అయితే 14th. సార్ ఇంతకుముందు కూడా మీరు ఇలాగే చెప్పారు, మరి అప్పుడు రాలేదు, అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది, అందుకే ఆ యొక్క రిజల్ట్ అనేది, ఆన్సర్ కి అనేది లేట్ అయ్యింది. దానికి మనం ఏమి బాధ్యులం కాదు. నేను అప్పుడే చెప్పాను, దిస్ ఈస్ ద గెస్, ఇది కూడా గెస్సే. ఏ విధంగా గెస్ చేస్తున్నారు సార్, మీకు ఎవరన్నా బోర్డులో చెప్పారా? కాదు. మనకి ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగే ప్రతి ఎగ్జామ్ కూడా ఆన్సర్కి ఈ విధంగానే ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకునే చెప్తాము. అదేవిధంగా కొన్ని కారణాల చేత లేట్ అవ్వచ్చు, అది ఏ కారణాలైనా అవ్వచ్చు, బట్ వీ ఎక్స్పెక్టెడ్ బై ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ ఎప్పుడు ఇచ్చేటటువంటి ఆన్సర్కి ప్రకారంగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 10th లోపు వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్, మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా నార్మలైజేషన్లో కొద్దిగా ఎక్కువ మార్కులు కలిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.